Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Sri Krishnudi avataranlo unna Nandamuri Taraka Ramarao Vigraham Khammam Cherukundi. 54 adugulu unna ee vigrahanni bhari vahanallo ikkadiki taralincharu. Vigrahanni chuseenduku bhari ettuna prajalu tarali vacharu. Ippudu ee vigraham chuttu pedda vivadam rajukundi. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఓకే, కానీ ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడుగా మార్చి విగ్రహం పెట్టడం ఏంటి? అసలు వివాదం అంతా ఇదే. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్లో రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్గా తయారు చేయించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి అవతారంలో పెట్టడంతో భవిష్యత్ తరాలు ఎన్టీఆర్ఏ శ్రీకృష్ణుడు అని నమ్మే ప్రమాదం ఉందన్నది యాదవ సంఘాల అభ్యంతరం. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ భారత యాదవ సమితి, ఆల్ ఇండియా యాదవ సమితి, ఆదిపట్ల శ్రీ కళాపీఠం వారు కోర్టుకు వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టండి పర్లేదు, కానీ శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని మేము అంగీకరించబోము అంటున్నారు యాదవ సంఘాల నేతలు. కోర్టు ఉత్తర్వుల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహంలో భారీ మార్పులు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇప్పటికే శ్రీకృష్ణుడి విగ్రహం తయారు చేయడం, దాని ఖమ్మం లకారానికి కూడా తరలించడంతో ఆ విగ్రహం నుంచి కొన్ని ఎలిమెంట్స్ తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. విగ్రహం కిరీటంలోనే నెమలిపించం, వెనుక భాగాన విష్ణు చక్రం, పిల్లన గ్రోవి తొలగిస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే నిర్వాహకుల మాటలకు యాదవ సంఘాలు అంగీకరిస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తయారైన ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులను వీరు అంగీకరిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.